చేసుకునే అవకాశం ఉందంటారా? అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లు 2 నెలలే ఉంది, ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, ఎన్యూమరేషన్ అయిపోయింది, ఓటర్స్ వెరిఫికేషన్ అయిపోయింది, ఆ డేట్ కూడా 24వ డేట్ కూడా ఇచ్చేశారు. ఇవన్నీ అయినాయి, కానీ ఫర్మ్గా ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ కానీ అనుకోకపోతే ఇంకా స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. టైమింగ్ మీకు తిరిగి రాదు. ఎలక్షన్ డే ఈజ్ డిసైడెడ్, పోలింగ్ డే ఈజ్ డిసైడెడ్, కౌంటింగ్ డే కూడా డిసైడ్ అయిపోతుంది 2-3 రోజుల్లో. అది కాదు ఇక్కడ ఇష్యూ. వీళ్ళు ఎంత ఫర్మ్గా ఇప్పుడు ఇంతవరకు చేసిన ప్రాసెస్ ఎట్లుందో చూడడానికి వచ్చారు. ప్రిపేర్డ్నెస్, ఆ ప్రిపేర్డ్నెస్లో ఏం చేయబోతున్నారో, ఏం జరిగిందో అన్నీ మేము మా యొక్క అబ్జర్వేషన్స్ కానీ మాకుండే బాధలు కానీ ఇక్కడ జరిగిన విషయాలు కానీ చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నౌ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ పోల్. నేను అది కూడా చెప్పాను, ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ లేనప్పుడు కూడా నేను ఎన్నికల్లో పోటీ చేశాను. తర్వాత ఎలక్షన్ కమిషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చాయి, అప్పుడు కూడా ఇంత ఘోరాలు జరగలేదు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.